డాక్టర్ పితని అన్నవరం ఆధ్వర్యంలో రాయవరం మండలం వేదురుపాక గ్రామ పంచాయతీలో బుధవారం గ్రామ వాలంటీర్లకు, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు, వైద్య సిబ్బందులకు, ఆశా వర్కర్లకు శానిటైజర్లు, ఫేస్ మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పితాని అన్నవరం మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న అందరి సేవలు మరువలేనివని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పడాల కమలారెడ్డి, మాజీ సర్పంచ్ నల్లమిలి శివశంకర్ రెడ్డి, టేకుముడి రాంబాబు, కంచి నాగన్న, సిహెచ్ త్రినాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ప్రజానికాన్ని భయభ్రాంతులకు గురి చేసి కష్ట కష్టాలు పెడుతున్న కనిపించని శత్రువు మరి కరోనా వైరస్. మరి ఈ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దాన్ని అరికట్టడానికి తమవంతు కృషి చేస్తున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ కానీ, అదేవిధంగా ఏఎన్ఎంలు అండ్ ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా రాత్రిగా పగలనగా రిస్క్ ఫ్యాక్టర్స్ని కూడా అతిక్రమించి రిస్క్ ఫ్యాక్టర్ని కూడా లెక్క చేయకుండా జనాల్లోకి వెళ్ళి మరి 24 గంటలు వాళ్ళ సర్వీసెస్ని మరి ప్రజా ఆరోగ్యాన్ని మరి ముందుకు తీసుకెళ్తూ వాళ్ళంతా కృషి చేస్తున్నటువంటి ఈ ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంస్ కానీ, అలాగే వాలంటీర్స్ కానీ నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున ఇక్కడ శానిటైజర్స్ అండ్ ఫేస్ మాస్కులు ఇవ్వటం జరుగుతుంది. సో మరి కరోనా వైరస్ అనగానే మన ఆరోగ్య సిబ్బంది అందరికీ తెలుసు, వైరస్ అనగానే వైరస్కి ప్రత్యేకమైన మందు అంటూ ఏమీ ఉండదు. వైద్య శాస్త్రంలో ఇంకా వైరస్కి మందు కనుక్కోలేదు. మనం చేయాల్సిందల్లా సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే వైరస్ లక్షణాలు, కరోనా వైరస్ లక్షణాలు ఏంటంటే విపరీతమైన జ్వరం ఉండటం, అదేవిధంగా ఆయాసం రావటం, అదేవిధంగా మరి దగ్గు, ఇవి ఈ లక్షణాలు కరోనా వైరస్ లక్షణాలు. సో ఈ వచ్చినప్పుడు మన కరోనాకి ట్రీట్మెంట్ ఏంటంటే సపోర్టివ్ ట్రీట్మెంట్. మీ అందరికీ తెలుసు సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే రోగికి ఏదైనా లక్షణం కనిపిస్తే దానికి సపోర్టివ్గా ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. సపోజ్ జ్వరం వచ్చిందంటే పారాసెటమాల్, అదేగా దగ్గు వస్తుందంటే కనుక కాఫ్ సిరప్, అదేవిధంగా ఆయాసం వస్తుందంటే కనుక సివియర్ టైప్ ఆఫ్ ఆయాసం వస్తే కనుక వెంటిలేటరీ సపోర్ట్. ఇట్లాగా నీరసం పడిపోతుంటే కనుక, ఏదైనా బీపీ కట్ట డౌన్లో ఉంటే కనుక సెలైన్ ఎక్కించడం, ఇవి మన చేతుల్లో ఉన్నాయి. ఇవి మరి రాష్ట్రవ్యాప్తంగా మన వాలంటీర్ల వ్యవస్థ కానీ, అదేవిధంగా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. అందుకనే మరి మన పక్కన ఉన్న తెలంగాణ కన్నా మన ఆంధ్రప్రదేశ్లో కేసుల తీవ్రత అండ్ మరణాల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. అంటే మరి మన పక్కన ఉన్న తెలంగాణ కన్నా మన ఆంధ్రప్రదేశ్లో కేసుల తీవ్రత అండ్ మరణాల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. అంటే పక్క రాష్ట్రంతో పోలిస్తే మన రాష్ట్రంలో దానికి కారణం మరి మన వాలంటీర్ వ్యవస్థ కానీ, మన ఆరోగ్య కార్యకర్తలు కానీ చాలా బాగా పనిచేస్తున్నారు. ఇదే మోటో మరి ఇంకొక 1-2 నెలల్లో కనుక మీరు కంటిన్యూ చేస్తే మరి ఈ మహమ్మారి నుంచి మనం బయటపడే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఇప్పటికే బాగా చేశాం, మీరందరూ బాగా చాలా బాగా చేశారు. మీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, ఎందుకంటే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఫస్ట్ టార్గెట్ అయ్యేది మనమే, డాక్టర్స్ అండ్ ఏఎన్ఎంలు, జిఎన్ఎంలు వీళ్ళే ఆ మహమ్మారికి ఎక్స్పోజ్ అయ్యేది. కానీ మనకు తప్పదు, ఎందుకంటే మనం వృత్తిరీత్యా మనం వాటిని ఫేస్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో ఆ మన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మరి రాత్రంగా పగలంగా మనం పనిచేస్తూ మరి మన ప్రీత ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనం చేదోడు వాదోడు కొన్ని, ఆయన కూడా 24 గంటలు పనిచేస్తున్నారు. ఆయన కూడా ఆయన ఛాంబర్లో కూర్చుని అధికారులతో కానీ, మన డాక్టర్స్తో కానీ, వీళ్ళందరితో కానీ మరి 24 గంటలు ఖర్చులో ఉండి దీని తీవ్రత ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంది, తీవ్రత ఎక్కువగా ఉన్న చోట ఏం చేయాలి, చేయాల్సిన పనులన్నీ కూడా ఆయన చేస్తూ మరి ఈ నెల 15 రోజుల నుంచి కూడా ఆయన అహర్నిశలు మరి శ్రమిస్తూ మరి మన బాగు కోసం ఆయన కష్టపడుతున్నారు. కాబట్టి
ఆయనకి సపోర్టివ్గా ఆయనకి చేతుడువాదులుగా మనం ఇంకొక నెల రెండు నెలలు పనిచేస్తే కనుక ఈ మహమ్మారిని శాశ్వతంగా మన సమాజం నుంచి మరి తగ్గిపోతే పరిస్థితులు మనకి వస్తాయి. సో ఇదే టీమ్ స్పిరిట్ని, ఇదే సపోర్ట్ ట్రీట్మెంట్ మరి ఇంకొక నెల పదిహేను రోజులు కంటిన్యూ చేయాలని మరి నా వంతుగా మీలో ఉత్సాహాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మరి నేను ఈ చిన్న సహాయాన్ని మీకు అందిస్తా ఉన్నాను. మరి స్వీకరించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి కాకినాడ నుంచి మన కాకినాడ ప్రధాన అన్నవరం గారు ప్రత్యేకించి ఎదురుపాకను ఎన్నుకొని ఇక్కడ రావడానికి ప్రయత్నం చేసి ఈ విధంగా అందరికీ హెల్ప్ చేసి అందరినీ ఉత్సాహవంతంగా తయారు చేసి ప్రోత్సహించి కరోనా వైరస్ గురించి వివరంగా చెప్పి మనకి చేతులు వాళ్ళగా ఉంటూ అలాగే జగన్మోహన్ గారు మోహన్ రెడ్డి గారికి ఎంతో ఆకులు గతంలో ఎన్నో కీలక పాత్రలో కీలక పదవులు పోషించున్నారు. ఆయన ఈ విధంగా మా ఊరిని సెలెక్ట్ చేసుకుని శానిటైజర్స్ ఏమి ఇవ్వడం గురించి ఆయన చేసిన ప్రయత్నం ఆయన చేస్తున్న కార్యక్రమానికి శానిటైజర్ చెప్పాలి వచ్చేది ఎక్కడా ఎక్కడ కదా రండి రండి ఆయన పెద్ద జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కొంచెం కొంచెం ఎక్కువ కావాలి వీడియో ఫోటో వీడియో పెట్టి ఫోటో పట్టుకు చేతులకి ఇలా కడిగి ఇలా రాసుకునే సరిపోద్ది సభతో కడిగేసుకుని సభతో కడిగేసుకుని తర్వాత ఇది రాసేసుకోవటమే ఇక ఇది రాసుకున్న తర్వాత మనం సభతో కడగ అవసరం లేదు. తల్లి మీరు చెప్పండి సభతో కడిగేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకుని ఇలా ఇక్కడ ఇక్కడ అనుకూలంగా ఉన్న వాళ్ళు అందరిని పిలిపించండి. ఒకరు డిస్టెన్స్ మాట్లాడలేదు ఇది అయిపోయిన తర్వాత అండి వాళ్ళు వెళ్ళదని చెప్పుకోవాలి వాళ్ళందరికీ వెళ్ళొద్దని చెప్పండి తీసుకున్నారో వాలంటీర్లు వెళ్ళకండి ఆయన కొన్ని విషయాలు చెప్తాను ఏం చదువుకున్న తల్లి అది ఏం చదువుకున్న తల్లి అక్కడ పెట్టండి చూస్తారా